పనికారమింతై నను చూపాడై అయ్యో ఇనకుల తిలకుడు ఏమి తలచినాడు ఇనకుల తిలకుడు ఏమి తలచినాడు పనికి రాని బిరుదులెన్నో బరువు చేటు కదాల్చినాడు పనికి రాని బిరుదులెన్నో ఎంతో బరువు చేటు కదాల్చినాడు అరువు చేటు కదాల్చినాడు కనికరించు మనసు ఎంతో వేడి వేడి విసుగు పుట్టే కనికరించు మనసు ఎంతో విసుగు పుట్టే హనుమన్న నీవే మాకు తోడు దయతో విను మన్నా మా మనవి నేడు కృపతో విను మన్నా మా మనవి నేడు హనుమా హరిభక్తులకు నల్ల నీవా హనుమా హరిభక్తులకు నల్ల నీవా సతత భయమిచ్చు వాడవు కవా సతత భయమిచ్చు వాడవు కవా హనుమా కరుణాకర నీవు నిరాతను మా మూల నిరాతము మామూలు నిరాతము మామూలు కాచి రక్షించగా కరములు జోడించి కాచి రక్షించగా కరములు జోడించి శరణు శరణని చరణముల పడి మరలు పెట్టుచునున్న వారము మొరలు పెట్టు చునున్న వారము మొరలు పెట్టు చునున్న వారము బరువనుచు విడనాడకుండగ శరణు నామనించి ప్రభువు బరువనుచు విడనాడకుండగ శరణు నామనించి ప్రభువు మము శరణు నామనించి ప్రభువు మము శరణు నామనించి ప్రభువు హనుమన్నా నీవే మాకు తోడు దయతో విను మన్నా మా మనవి నేడు కృపతో విను మన్నా మా మనవి నేడు హనుమా సీతారామ దాస పోష హనుమా సీతారామ దాస పోష కర్ణ అమృత రస భాష ఆశ్రిత కర్ణ అమృత రస భాష హనుమా సితేషు పద సారసీరు మధురత సితేషు పద సారసీరు పద సరసీరు పద సరసీరు మధురత శత కుంభాచల సాంఘ గణ దేహ శత కుంభాచల సాంఘ గణ కేల ఖ్యాతి మీర గనీలు దాసుల మమయమిచ్చి సంతత మూల ఖ్యాతి మీర గనీలు దాసుల మమయమిచ్చి భయమిచ్చి సంతతంబు భయమిచ్చి సంతతంబును అసుర భావము కలుగు నరుల ఆపదలు రాకుండగావుము అసుర భావము కలుగు నరుల ఆపదలు రాకుండగా ఏ ఆపదలు రాకుండగా ఏ ఆప
పదలు రాకుండగా హనుమన్నానివే మాకు తోడు. దిను మన్న మా మనవి నేడు కృపతో విను మన్న మా మనవి నేడు. వాసుదేవా జయ నరసింహ జయ నరసింహ జయ నరసింహ జయ నరసింహ జయ శాంత సింహ జయ మాంపాయి శాంత సింహ ద్రుపయా ఈరోజు నేను ధర్మం కోసం ఈ పని చేశాను అని నిద్రపోదు. ఎంతో కొంత సమయం మీ వ్యాపారాలు వ్యవసాయాలు వృత్తులు వాటిని చేసుకుంటూనే కొంత సమయాన్ని ధర్మాన్ని కోసం దేవాలయం కోసం, దేవాలయంలో ఏం జరుగుతోంది, స్వామి భోజనం చేశాడా లేదా, స్వామికి అలంకారం అయిందా లేదా అన్నది గమనించుకుని, ఏదో ఒక దేవాలయం గోశాల ఉంటే గోవులు ఎలా ఉన్నాయి, మనం ఏదైనా సేవ చేద్దామా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హాయిగా నిద్రపోవాలి. గుండెల మీద చేయవేసుకుని అవును ఈ రోజున మనం ఎంతో కొంత చేసాము అని హాయిగా నిద్రపోయేటట్టుగా మీ దినచర్యని కానీ
మీ వృత్తులు వ్యాపారాలను కానీ మలుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, అలాగా మనల్లందరినీ ఆ స్వామి హనుమన్న, లక్ష్మీపతి స్వామి, వైకుంఠనాథుడు, గురుదేవులు, అమ్మ విశ్వమాచార్యులు వారి పెదనాన్న, వీళ్ళందరూ కూడా మనల్ని ఆ దిశలో ముందరకి నడిపించాలని, మన బుద్ధిని ఆ రకంగా ప్రచోదనం చేయాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా మీరందరూ హాయిగా నిద్రపోవాలి. హాయిగా నిద్రపోవాలంటే గుండెల మీద చేసుకుని రోజు ప్రశ్నించుకోవాలి పడుకునే ముందర, మనం ఈ రోజున ఏం చేసాము. ఇప్పటి పరిస్థితుల్లో ఒకటి ఒకటి కలుపుకుంటూ వెళ్ళే పరిస్థితుల్లో లేం మనం. గణిత శాస్త్రంలో చెప్తారు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని, ఒకటి, పది, వంద, వెయ్యి, పదివేలు అలా జరిగితేనే మన జాతి, భారత జాతి క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఈ జాతిని ఎక్కడికక్కడ విభజించడానికి బోల్డరన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుని దయ వల్ల అన్నీ విఫలమైపోతున్నాయి. కానీ అది జరిగే లోపు మనం అప్రమత్తంగా ఉండి, కాదు ఇది తప్పు అని మనం గట్టిగా చెప్పే తెగువ సాహసం మనకి రావాలి. అలా వస్తారని చక్కగా అందరం హాయిగా నిద్రపోతాం. నిద్ర లేచి చక్కగా మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ ధర్మ అనుష్ఠానాన్ని, వ్యక్తిగత అనుష్ఠానం మాత్రమే కాకుండా ధర్మ అనుష్ఠానం కూడా మనకి చాలా చాలా ముఖ్యము. సామర్థ్యం ఉండి వ్యతిరేకించకపోతే, అలా వ్యతిరేకించని వాడు నశించిపోయాడు భారతంలో, భీష్ముడు, భీష్మ పితామహుడు, గురువృద్ధుడు భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడు తర్వాత కృష్ణుడు అంతటి వాడు స్వామి భీష్ముడు. సామర్థ్యం ఉంది, అధర్మాన్ని వ్యతిరేకించే సామర్థ్యం, సభలో మాట్లాడలేదు. దానివల్ల ఏం జరిగింది, ఆయనకి సూది మనంత సందేహం కూడా లేకుండా అంపశయ్య మీద పడుకున్నాడు. అలా హెచ్చరించాడు స్వామి, దాన్ని ఆనందంగా స్వీకరించాడు భీష్ముడు. కాబట్టి మనం భీష్ముడిలాగా కాకుండా మన సామర్థ్యాన్ని అనుసరించి, మన శక్తిని అనుసరించి, మన ఆసక్తిని అనుసరించి అధర్మ ప్రతిఘటనము చేద్దాము. దానికి మనకి రక్షణగా మన అన్న హనుమన్ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన రక్షణలో భయమునకు తావు లేదు, కృపాపయోహి సకల భాగవతాడి రక్షకుడ వీవు, సర్వ శుభవన నేనయు సంశయము లేదు, నమ్ము భక్తుల కల్ప వృక్షం. ఆయన నమ్మి ఉండటం ఒకటే మనం చేయవలసింది. కాబట్టి అన్ని అంశాలు మీరు అందరూ గమనించండి కొద్దిసేపు.